ఈ రోజు మనం రవితేజ నటించిన ద మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ మూవీ మనకు నందగోపాల్ చక్రవర్తి అనే ఒక వ్యక్తిని చూపించడంతో మొదలవుతుంది నందగోపాల్ చక్రవర్తి వచ్చేసి చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ ఇతడికి పీపుల్ మార్ట్ అనే ఒక కంపెనీ కూడా ఉంటుంది అండ్ ఆ కంపెనీకి ఇతడే సీఈఓ అయితే ఇతడు చేసే మంచి పనులకు కాను అతడికి పద్మశ్రీ కూడా వచ్చి ఉంటుంది ఈ పద్మశ్రీ ఫంక్షన్లో మాట్లాడుతూ నందగోపాల్ చక్రవర్తి ఇంకొక టూ మంత్స్లో తనకు న్యూరో డీ డిజార్డర్ వల్ల చనిపోతున్నానని తను చనిపోయే ముందు తన కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్గా షేర్స్ ఇస్తున్నానని చెప్తాడు ఇటువైపు మనకు జేపీ ఆర్బిట్ కంపెనీ ఎవరైనా జేపీని చూపిస్తారు జేపీ వచ్చేసి ఒక రూత్లెస్ బిజినెస్ మ్యాన్ ఇతడు తను ఎదగడం కోసం ఆల్రెడీ గ్రోత్లో ఉన్న కంపెనీ ఓనర్స్ని చంపేసి లేకపోతే వాళ్ళను భయపెట్టి వాళ్ళ షేర్స్ అన్ని రాయించుకుంటూ ఉంటాడు ఇలానే ఇప్పటికి చాలామందికి చేసి చాలా ఎత్తు ఎదిగి ఉంటాడు అయితే ఇప్పుడు తను టీవీలో నందగోపాల్ ఇంటర్వ్యూ చూసి తనని ఎలా అయినా చనిపోయే ముందు తన కంపెనీ మొత్తం తనకు చేసుకోవాలని అనుకుంటాడు ఇలా ఈ మూవీ మొదలవుతుంది ఆ తర్వాత మనకు స్వామి అనే ఒక మిడిల్ క్లాస్ కామన్ పర్సన్ని చూపిస్తారు అండ్ స్వామి వచ్చేసి తన తల్లి తండ్రి అండ్ మరియు చెల్లితో కలిసి ఉంటూ ఉంటాడు అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక రౌడీ వచ్చి వాళ్ళ ఇంటిని రాసేయమన్నంతో వాసు అతన్ని కొట్టి వాళ్ళ మమ్మీ వాళ్ళకు సారీ చెప్పించడంతో స్వామిని చూపిస్తారు దీంతో మనకు అర్థమవుతుంది స్వామి తన కుటుంబం కోసం ఏదైనా చేస్తాడని అయితే ఇంక కొన్ని రోజుల్లో తన చెల్లికి పెళ్ళి ఉంటుంది దానికోసమని స్వామి పది లక్షలు లోన్ తీసుకుంటూ కూడా ఉంటాడు తన కంపెనీలో కానీ అతడు చేసిన గొడవ వల్ల అతడి ఉద్యోగం పోతుంది దానివల్ల అతడి లోన్ కూడా క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు అతడు తన చెల్లి పెళ్లి చేయాలంటే తనకు ఒక జాబ్ ఉండాలి అప్పుడే అతడికి లోన్ వస్తుంది దీనికోసమని స్వామి తన జాబ్ వెతుక్కోవడంలో ఉంటూ ఉంటాడు మన మూవీ సెకండ్ హీరో అయిన ఆనంద్ చూపిస్తారు ఆనంద్ వచ్చేసి నందగోపాల్ కొడుకు అండ్ ఇతడు తన తండ్రి లానే చాలా మంచి వ్యక్తి అయితే తన తండ్రి ఇంకొక టూ మంత్స్లో చనిపోతున్నాడని తన తండ్రి చివరి కోడిగా వైజాగ్లో ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేసి అక్కడ వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటాడు దానికోసం అని అతడు అక్కడ వైజాగ్లో కన్స్ట్రక్షన్ కూడా వర్క్ స్టార్ట్ చేసి కూడా ఉంటాడు అయితే అప్పుడు అక్కడికి ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ వచ్చి తన కంపెనీలో వచ్చే లాభాల్లో టెన్ పర్సెంట్ ఇవ్వాలని అంటాడు బట్ దానికి ఆనంద్ ఒప్పుకోడు అయితే అక్కడ ఇంకా అతడు గొడవ చేద్దాం అనుకునే లోపు ఆనంద్ అక్కడున్న రౌడీలందరితో మాట్లాడి వాళ్ళందరినీ తన ఎంప్లాయీస్గా చేసుకుంటున్నానని తన వాళ్ళందరికీ ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి ఫండ్స్ కూడా ఇస్తాను రిటైర్మెంట్లో అని అంటాడు దీంతో వాళ్ళందరూ ఆనంద్ వైపు వెళ్తారు ఇలా ఆనంద్ ఆ గొడవని చాలా చక్కగా పరిష్కరిస్తాడు ఇలా ఆనంద్ మరియు స్వామి వీళ్ళిద్దరి ప్రపంచాలు వేరు వేరు ఆనంద్ ఏమో ఒక రిచ్ పర్సన్లో ఉంటే స్వామి ఒక మిడిల్ క్లాస్ కామన్ పర్సన్లా ఉంటాడు వీళ్ళ స్వభావాలు కూడా చాలా వేరుగా ఉంటాయి ఆనంద్ అసలు గొడవలకి వెళ్ళడు స్వామి వచ్చేసి ఎటువంటి గొడవకైనా అసలు వెనకడుగు వేయడు అయితే ఇలా వేరువేరు ప్రపంచాల్లో బ్రతుకుతున్న మన ఆనంద్ మరియు స్వామి వీళ్ళిద్దరి జీవితంలోకి మన హీరోయిన్ ప్రాణవి వస్తుంది ప్రణవి వచ్చేసి స్వామి సిస్టర్ అయిన బాను ఫ్రెండ్ అయి ఉంటుంది అయితే ఒకరోజు బాను తనకు కాబోయే భర్తను కడవడాకని వెళ్తూ ప్రణవిని కూడా తీసుకొని వెళ్తుంది అయితే అక్కడి నుంచి వచ్చే సమయంలో తప్పగా బాను ఫోన్ తీసుకొని వస్తుంది అయితే వచ్చే దారిలో ప్రణవిని కొంతమంది ఏడిపించడంతో బాను ఫోన్లో ఉన్న వాళ్ళ అన్నయ్య కాంటాక్ట్కి మెసేజ్ చేసి స్వామిని అక్కడికి పిలుస్తుంది అక్కడికి వచ్చిన స్వామి వాళ్ళందరినీ కొట్టి ప్రణవిని సేవ్ చేస్తాడు అయితే చివరిలో ప్రణవి తనకు చాలా నచ్చిందని తనకి ప్రపోజ్ కూడా చేస్తాడు ప్రణవికి స్వామి మాటలన్నీ చాలా బాగా నచ్చుతాయి తను కూడా స్వామి మీద మంచి ఇంప్రెషన్తోనే ఉంటుంది ఆ నెక్స్ట్ డే తను స్వామికి ఒకే చెప్దాం అని అనుకునే లోపే వాళ్ళ నాన్న తనకు ఒక సంబంధం చూస్తున్నానని ఒక హోటల్కి తీసుకొని వెళ్తాడు అక్కడ ఆనంద్ని చూపిస్తాడు అయితే ప్రణవి తనే స్వామి అనుకొని ఆనంద్కి ఓకే చెప్తుంది అయితే ఆనంద్ మాటలు కూడా ప్రణవికి చాలా బాగా నచ్చుతాయి ఆ నెక్స్ట్ డే తను స్వామికి ఓకే చెప్దామని అనుకునే లోపే వాళ్ళ నాన్న తనకు ఒక సంబంధం చూస్తున్నానని ఒక హోటల్కి తీసుకొని వెళ్తాడు అక్కడ ఆనంద్ని చూపిస్తాడు అయితే ప్రణవి తనే స్వామి అనుకొని ఆనంద్కి ఓకే చెప్తుంది అయితే ఆనంద్ మాటలు కూడా ప్రణవికి చాలా బాగా నచ్చుతాయి ఇంటికి వచ్చాక ప్రణవికి తెలుస్తుంది స్వామి ఆనంద్ వేరు వేరు వ్యక్తులు అని కానీ వాళ్ళిద్దరిని ప్రణవి ప్రేమిస్తూనే ఉంటుంది స్వామి మాటలు ఆనంద్ మాటలు ఇద్దరి మాటలు తనకు చాలా బాగా నచ్చుతాయి అయితే ఎవరికి ఓకే చెప్పాలో తనకు తెలియదు అయితే అప్పుడు ప్రణవి వాళ్ళ అమ్మ వచ్చేసి అయితే నువ్వు ఇద్దరితో ట్రావెల్ చేయి నీకు ఎవరు ఎక్కువగా నచ్చుతారో వాళ్లకు ఓకే చెప్పు అని ఉంటుంది దానికి ప్రణవి కూడా సరే అని అంటుంది అలా ప్రణవి ఇద్దరితో కలిసి జర్నీ చేస్తూ ఉంటుంది అయితే తనకు ఎన్ని రోజులు ఉన్నా కూడా స్వామి ఆనంద్ ఇద్దరు నచ్చుతూనే ఉంటారు ఎందుకంటే ఆనంద్ వచ్చేసి ప్రణవి యొక్క అన్ని అభిప్రాయాలకు ఓకే చెప్తూనే ఉంటాడు తన ఆశయాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు ఇటువైపు స్వామి తన కుటుంబాన్ని చూపిస్తాడు తన కుటుంబం ప్రణవికి ఎంతగానో నచ్చుతుంది ఇలా వాళ్ళిద్దరు ఎవరు నిర్ణయించుకోవాలో ప్రణవికి అసలు అర్థం కాదు ఇక చివరిగా ప్రణవి వచ్చేసి స్వామిని ఎక్కువగా ప్రేమిస్తున్నానని అని అర్థం చేసుకొని ఇదంతా ఆనంద్కి చెప్పాలని అనుకుంటుంది అయితే తన్ను కలవడానికని ఒక రెస్టారెంట్లో ఉంటుంది అక్కడికి వచ్చిన ఆనంద్ని చూసి రమేష్ రావు మనుషులు మరియు ఆర్యన్ కూడా ఇద్దరు ఆనంద్ని చంపడానికి వెంట పడతారు అయితే అక్కడ అదంతా చూస్తున్న ప్రాణవి తన్ను కాపాడదామని స్వామికి కాల్ చేస్తుంది దీంతో మనకి అర్థమవుతుంది ఆనంద్ మరియు స్వామిలు ఇద్దరు ఒక్కరే అని ఆ తర్వాత మన హీరో జేపీ మనుషుల్ని రమేష్ రావు మనుషుల్ని ఇద్దరిని చాలా కొడతాడు అయితే జేపీ వచ్చేసి తన తండ్రి నందగోపాల్ తన దగ్గరే ఉన్నాడని నువ్వు అక్కడ లొంగిపోకపోతే తన తండ్రిని చంపేస్తానని భయపెడతాడు దీంతో మన హీరో సైలెంట్ అవ్వడంతో ఆర్యన్ హీరోని వెనక నుంచి చాలా గట్టిగా కొడతాడు ఇక హీరో చనిపోయాడు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ హీరో మాత్రం చనిపోడు ఇక మన హీరో హీరోయిన్కి మొత్తం చెప్పడం మొదలు పెడతాడు మన హీరో వచ్చేసి మిడిల్ క్లాస్ ఫాదర్ అయిన వాసుదేవరావు కొడుకే అయి ఉంటాడు అయితే తనకు ఐదేళ్ళు ఉన్నప్పుడు ఒక ప్లేస్లో తప్పిపోవడంతో తాను నందగోపాల్కి దొరుకుతాడు అయితే నందగోపాల్ తను ఎవరి కొడుకో తెలుసుకొని వాళ్లకు అప్పగివ్వాలని చాలా ప్రయత్నిస్తాడు కానీ తనకు వాసుదేవ్ గురించి ఎటువంటిది విషయాలు తెలియవు దానివల్ల అతడు నాలుగు సంవత్సరాల వరకు నందగోపాల్ ఇంట్లోనే పెరుగుతాడు వాళ్లకు పిల్లలు ఉండకపోవడంతో వాళ్ళు స్వామి వివేకానందనే తన కొడుగ్గా అనుకొని అతన్ని పెంచుతూ ఉంటారు అయితే నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్లకు వాసుదేవరావు గురించి తెలుస్తుంది ఇక అతన్ని వాళ్లకు ఇచ్చేస్తారు ఆ నెక్స్ట్ డే మార్నింగే నందగోపాల్ అతడి భార్య హీరోని చూడ్డానికి వస్తారు ఎందుకంటే వాళ్ళు ఈ నాలుగు సంవత్సరాల హీరో మీద చాలా ప్రేమ పెంచుకొని ఉంటారు ఇదంతా వాసుదేవరావు కూడా అర్థమవుతుంది ఇక వాసుదేవరావు నందగోపాల్తో ఇప్పటి నుంచి వీడు మన ఇద్దరి కొడుకు ఒకరోజు మీ ఇంట్లో ఉంటాడు ఇంకో రోజు మా ఇంట్లో ఉంటాడు వీడు ఇద్దరి కొడుకుగానే పెరుగుతాడని అంటాడు ఇక అప్పటి నుంచి హీరో ఒకరోజు కామన్ పర్సన్గా ఇంకొక రోజు బిజినెస్ మ్యాగ్నెట్గా ఇద్దరి ఇంట్లో పెరుగుతూ ఉంటాడు ఇలానే చిన్నప్పటి నుంచి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన హీరో వచ్చేసి తనను పెంచిన తండ్రి అయిన నందగోపాల్కి జేపీ అనే సమస్య ఉందని దాన్ని పూర్తిగా తొలగించాలని అనుకుంటాడు దానికోసం మన హీరో నెక్స్ట్ డే నందగోపాల్ ఆఫీస్కి సీఈఓగా వెళ్ళి ఆఫీస్లోని అన్ని షేర్స్ని ఫిఫ్టీ పర్సెంట్ ట్రస్టెస్కి మరియు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫీస్లో ఉన్న అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అలా అందరికీ పేపర్స్ కూడా ఇచ్చేస్తాడు ఇదంతా జేపీకి అస్సలు నచ్చదు ఆ తర్వాత జేపీకి కూడా తెలుస్తుంది మన హీరో వచ్చేసికి తనకు రెండు కుటుంబాలు ఉన్నాయని అని రెండు కుటుంబాల్లో పెరుగుతూ ఉన్నాడని దానివల్ల అతడు మొదటిగా నందగోపాల్కి ఒక తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చి అతడికి హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా చేస్తాడు ఇటువైపు వాసుదేవరావుని ఒక తప్పుడు కేసులో పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిస్తూ ఉంటాడు ఇలా ఇప్పుడు నువ్వు ఎవరిని కాపాడుకుంటావని హీరోకి వార్నింగ్ ఇస్తాడు అప్పుడు మన హీరో వచ్చేసి మొదటిగా నందగోపాల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు అయితే జేపీ తన మనుషులతో అడ్డగిస్తాడు అప్పుడు నందగోపాల్ని కాపాడడం కోసమని తన ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అంతా హీరో కోసం వస్తాడు తరువాత మన హీరో వచ్చేసి వాసుదేవరావు నుంచిన పోలీస్ కు వెళ్తాడు అక్కడికి వెళ్ళి జేపీ మరియు అతని మనుషుల్ని చాలా కొడతాడు చివరిలో జేపీని చంపే అవకాశం వచ్చినా కూడా మన హీరో అతన్ని ఏమీ చేయడు ఎందుకంటే అతడికి చంపడం అసలు ఇష్టం ఉండదు ఇదంతా చూసిన జేపీ ఇక మంచి వ్యక్తిలా మారిపోవాలని అనుకుంటాడు అయితే తన కంపెనీలో ఇంకొక శత్రువు కూడా ఉన్నాడని జేపీ చెప్తాడు అది వచ్చేసి ఆనంద్ తమ్ముడైన విక్రమ్ విక్రమ్ వచ్చేసి ఆ కంపెనీకి సీఈఓ అవ్వాలని ఆ ప్లేస్లో ఉన్న ఆనంద్ని చంపాలని అనుకుంటాడు ఇంకా అదంతా విన్న ఆనంద్ హాస్పిటల్కి వెళ్ళి విక్రమ్ని కలుస్తాడు తన ఆఫీస్ పేపర్స్ అన్నిటి మీద సైన్స్ చేసేసి ఇప్పటి నుంచి నువ్వే ఈ కంపెనీకి సీఈఓ అని అంటాడు అతను ఎప్పుడు ఈ కంపెనీకి సీఈఓ అవ్వాలని అనుకోలేదు అంటాడు అదంతా విన్న విక్రమ్ కూడా మంచి వాడిలా మారిపోతాడు ఇలా ఈ సినిమా మనకు హ్యాపీగా ముగిస్తుంది ఇక ఆ నెక్స్ట్ డే మనకు హీరో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిలా ఒక ఏరియాలో ఉండడం చూపిస్తారు నందగోపాల్ కుటుంబం కూడా వచ్చి హీరోతోనే ఉంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి హ్యాపీగా ఉంటూ ఉంటారు